అయ్యయ్యయ్యో అఫీషియల్ ఇది ఇప్పుడే అందిన వార్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు ఆయన తుది శ్వాస విడిచారు వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎంతో చక్కటి అనుబంధం బాపు గారి ద్వారా రమణ గారి ద్వారా నా ప్రియమిత్రుడు వరప్రసాద్ రెడ్డి గారి ద్వారా వారిని ఎన్నోసార్లు కలిసాం ఈ మధ్యన కూడా ఒక 3 నెలల ముందు కూడా కరోనా స్టార్ట్ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం రెగ్యులర్గా ఆయన నేను వాట్సాప్ టచ్లో కూడా ఉంటాం అటువంటి గొప్ప గాయకుడిని ఈరోజు భారతదేశం కోల్పోవటం అత్యంత దురదృష్టకరం నిజంగా మామూలుగా చాలామందిని రొటీన్లో డైలాగులు చెప్తారు ఈయన లేని లోటు ఎవరో పోడ్చలేదని చెప్పి చాలా రొటీన్ డైలాగులు చెప్తారు కానీ ఈయన ఎంతో ఈ సంగీత సరస్వతి కొన్ని వందల మంది గాయకుల్ని ఆయన పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా ఈనాడు పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా అలాగే కన్నడంలో తమిళ్లో అన్ని చోట్ల అన్ని భాషల్లోంచి రత్నాలు లాంటి గాయకుల్ని మణిపూస లాంటి గాయకుల్ని మనకి అందించి సంగీతానికి కొత్త ఊపిరిలూదిన ఆ మహానుభావుడి ఊపిరి ఆగింది అన్నది నిజంగా సంగీతాభిమానులందరికీ ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు వారి ఆత్మకి శాంతి కలగాలని బాల సుబ్రహ్మణ్యం గారు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ బాలుళ్లాగానే ఉంటారని వారు త్రూ హిస్ వాయిస్ హీఈస్ ఎటర్నల్ ఆయన పాట మోగని ఇల్లు కానీ ఆయన పాట వినని రోజు కానీ లేదు అంటే అతిశయోక్తి కాదు భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని బాలు గారు లేని లోటు ఆ కుటుంబానికి ఎంతో ప్రతి సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబానికి అదే లోటు అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మంచి మంచి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఈరోజు మనం వింటూ వారికి నివాళి అర్పిద్దాం ఇంకా